కుర్రాలు కొట్టేశారు యంగ్ ఇండియా అండర్ 19 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది ఫైనల్లో ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని సాధించింది ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఫైనల్లో ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు మొత్తం మీద 5వ సారి అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన యంగ్ ఇండియా చరిత్రలో కొత్త హిస్టరీని లిఖించింది ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన యువ భారత్ను బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ సెక్రటరీ జైషా అభినందించారు జట్టులోని ప్రతి సభ్యుడికి తలా 40 లక్షలు సహాయక సిబ్బందికి 25 లక్షల రూపాయల నజరాన ప్రకటించారు కుర్రాలు కొట్టేశారు యంగ్ ఇండియా అండర్ 19 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది ఫైనల్లో ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని సాధించింది ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన భారత ఆటగాళ్లు ఫైనల్లో ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు మొత్తం మీద 5వ సారి అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన యంగ్ ఇండియా చరిత్రలో కొత్త హిస్టరీని లిఖించింది ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన యువ భారత్ను బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ సెక్రటరీ జైషా అభినందించారు జట్టులోని ప్రతి సభ్యుడికి తలా 40 లక్షలు సహాయక సిబ్బందికి 25 లక్షల రూపాయల నజరాన ప్రకటించారు యువ భారత్ అదరగొట్టింది సూపర్ ఆట తీరుతో అండర్ 19 వరల్డ్ కప్ ను ముద్దాడింది ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో 4 వికెట్లు తేడాతో గెలిచి 5వ సారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది సూపర్ బౌలింగ్ సూపర్ బ్యాటింగ్ సూపర్ ఫీల్డింగ్ తో దుమ్మురేపిన యంగ్ ఇండియా ఇంగ్లాండ్ పై ఏకపక్ష విజయంతో విశ్వ విజేతలుగా నిలిచింది వరల్డ్ కప్ తుది పోరులో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ 189 పరుగులకి ఆలౌట్ అయింది ఫాస్ట్ బౌలర్లు రాజభవ రవికుమార్ సూపర్ బౌలింగ్ తో చెలరేగడంతో 45 ఓవర్లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు జేమ్స్ రీవ్ 95 జేమ్స్ సేల్స్ 34 పరుగులు చేయడంతో ఇంగ్లీష్ టీం ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది రాజభవ 5 రవికుమార్ 4 వికెట్లు తీసి అదరగొట్టారు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47 ఓవర్లో టార్గెట్ ను ఛేదించింది వైస్ కెప్టెన్ రషీద్ నిశాంత్ సింధు రాజభవ సూపర్ బ్యాటింగ్ తో రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు తొలి ఓవర్లోనే రఘువంశీ డకౌట్గా వెనుదిరిగిన వైస్ కెప్టెన్ రషీద్ హార్నూర్ సింగ్ మరో వికెట్ పడకుండా ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నారు ఇద్దరు 49 పరుగులు జోడించి గెలుపు కోసం మంచి పునాది వేశారు ఈ దశలో హార్నూర్ అవుట్ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ యష్ దూల్ రషీద్ తో కలిసి మరోసారి మంచి పార్ట్నర్షిప్ అందించారు ఇద్దరు జట్టు స్కోర్ 95 పరుగులు జోడించిన తర్వాత హాఫ్ సెంచరీ చేసిన రషీద్ పెవిలియన్ చేరాడు ఆ వెంటనే యష్ దూల్ అవుట్ కావడంతో యంగ్ ఇండియా కష్టాల్లో పడింది ఈ దశలో జత కలిసిన నిశాంత్ సింధు రాజభవ వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు రాజ్ 35 రన్స్ చేసి అవుట్ కాగా హాఫ్ సెంచరీ సాధించిన నిశాంత్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు చివరిలో కీపర్ దినేష్ భనా 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ ను ముగించాడు ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ బైడెన్ జేమ్స్ సేల్స్ థామస్ లకు చెరు 2 వికెట్లు దక్కాయి
కరేబియన్ గడ్డపై విశ్వ విజేతగా నిలిచిన యంగ్ ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ రికార్డ్ స్థాయిలో 5వ సారి గెలుచుకున్నది. బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించిన రాజ్భవ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ లోనే ఎదరగొట్టిన దక్షిణాఫ్రికాకు చెందిన యంగ్ డైనమైట్ బ్రేవిస్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు. కరేబియన్ గడ్డపై జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్స్ గా బరిలో నిలిచిన యంగ్ ఇండియా అదిరిపోయే ఆటతో ప్రత్యర్థులకు జలకిచ్చింది. తొలి మ్యాచ్ తో ప్రారంభమైన యువ భారత జీత యాత్ర ఫైనల్ వరకు నిరాటకంగా కొనసాగింది. తుది పోరులు అద్భుత విజయంతో టైటిల్ కైవసం కావడంతో ఆటగాళ్ల సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకాయి.